యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. పాప ఇంకా దొరకలేదా? ఇంకా కనిపించలేదా? మరి ఏమైనట్టు అక్షరమ్మా? అయ్యోయో అపర్ణమ్మా, పాప ఎట్టెళ్ళినట్టు? అయ్యోయో మా చిన్ని కనిపించక ఎన్ని రోజులైపోయిందో. అయ్యో భగవంతుడా, మా చిన్నికి ఏం కాకుండా చూడయ్యా. ఏయ్ ఆపు నీ ఓవర్ యాక్షన్ కదా. నాకు మీరింకా కనిపించట్లేదని తెగ ఫీలింగ్స్ ఇస్తుంటే నాకు అలాగే ఉంది మరి. బహుశా ఈ భూపతి వస్తున్నాడని సైడ్ లుక్ లో చూసి యాక్టింగ్ మొదలెట్టారా? ఇదే వద్దనేది. నిన్ను చూసి మేం యాక్టింగ్ మొదలు పెట్టడం ఏంటి? అబద్ధాలు ఆడాల్సిన అవసరం మాకు లేదు. నువ్వంటే భయం కూడా లేదు. అదేగా నా భయం? ఇలాగే లాగుతూ తీసుకెళ్ళి ఎక్కడో నన్ను మోసం చేస్తారేమో అని నా భయం. ఏంటి వాగుతున్నావు? ఆ రోజు డిఎన్ఏ టెస్ట్ చేయిస్తానని వాగ్దానం చేసింది నువ్వే కదా అల్లుడు. అయితే చిన్ని లేకుండా ఎలా చేస్తారు? కలెక్టర్ హోదాలో ఉండి కూడా చిన్న పిల్లని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? మా పరంగా మేం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. దొరుకుతుందన్న నమ్మకం ఉందా? 100% ఉంది. నాకు నమ్మకం లేదు. నీ పోడి నమ్మకంతో మాకు సంబంధం ఏంట్రా? మా పాప మాకు కనిపిస్తుంది, మా దగ్గరకు వస్తుంది. రాజేషు, అమ్మ అపర్ణ, మీ నమ్మకము ఇదేనా? ఇదే. ఇదే. ఓ సంతోషం. లాయర్ గారు, ఆ పేపర్ల మీద ఒక సంతకం పెట్టండి. 15 రోజుల్లో డిఎన్ఏ టెస్ట్ చేయించకపోతే ఆస్తి నాదే. అదే ఈ భూపతికే సొంతమన్న నోట్. ఈ బాండ్ మీద సంతకాలు చేస్తే నేను వెళ్ళిపోతా. అల్లుడు, ఈలోపు పాప వస్తే చెప్పండి, టెస్ట్ చేయించేద్దాం. రాకపోతే వదిలేయండి. ఆస్తిని భూపతి తమాషాలు చేస్తున్నావా? అరే ఇందులో తమాషా ఏముంది? పాప దొరుకుతుందని నమ్మకం ఉందని అందరూ ముక్తకంఠంతో బలంగా చెప్పారు కదా. రాజేషు, మొన్ననే చిన్ని రాగానే డిఎన్ఏ టెస్ట్ చేయించి నీ మొహాన రిపోర్ట్స్ కొడతా, పెట్టే బేడా సర్దుకొని రెడీగా ఉండమని చెప్పాడు. నేను ఇప్పుడు వెళ్ళి సర్దుకొని రెడీగా ఉంటా. ఇక్కడంతా నా జన్యు నీటే కదా ఉంది, ఇక్కడ కామెడీ ఏముంది? ఏమున్నా అన్నిట్లో నీ దురుద్దేశమే ఉంటుంది. మాకు మా నమ్మకం ఉంటుంది, దానికి నోటు బాండ్తో లింక్ పెట్టకు. ఇట్స్ క్లియర్. మీరు డిఎన్ఏ టెస్ట్ చేయించకూడదనే చిన్నీని మీరే దాచేశారు. భూపతి, పిచ్చి పిచ్చిగా వాగేవంటే చచ్చూరుకుంటావు. ఈ బెదిరింపులకి ఈ భూపతి భయపడ్డు బాబు. పరిష్కారం కావాలంతే. ఇదా పరిష్కారం? మరి ఇంకేముంటుంది? ఏళ్ల తరబడి చిన్ని వచ్చిందా చిన్ని వచ్చిందా అని చెప్పి మీ చుట్టూ తిరుగుతూనే ఉండాలా? ఈ లోపల ఈజీగా దాని ఫారం పంపించేస్తారు, అది పెద్దది కూడా అయిపోతుంది, నేను ముసలోని కూడా అయిపోతాను. డిఎన్ఏ టెస్ట్ మాత్రం అవ్వదు. ఆ కూతే కొయ్యొద్దు అనేది మేము మా చిన్ని దయాల్సిన కర్మ, మాకేం పట్టలేదు. అదే జెన్యునిటీ బాబు. పేపర్ మీద మీ సంతకాలతో కనిపిస్తే నాకు నమ్మకం వస్తుంది కదా. రే భూపతి, మేము అసలే బాధలో ఉన్నా. ఈ విధంగా రెచ్చగొట్టి ఆసుపత్రి పాలవ్వకు. ఇందాకనే చెప్పా ఈ బెదిరింపులు నా దగ్గర వర్కౌట్ అవ్వవక్కాయ్. ఇలాంటివి అంటారనే
లాయర్ గారితో సహా వచ్చాను. అవసరమైతే పోలీసులు వస్తారు. అయినా నాకు తెలియక అడుగుతాను, చిన్ని వస్తుందన్న కాన్ఫిడెన్స్ మీకు అంతున్నప్పుడు, పాపని మీరే దాచిపెట్టలేదు అనేది నిజమైనప్పుడు, ఎలాగో రాజేష్ టెస్ట్ చేయిస్తా అన్నప్పుడు ఒక్క సంతకం చేస్తే ఏంటి? ఈ రచ్చ ఉండదు, ఆర్గ్యుమెంట్ ఉండదు కదా. అప్పుడు మీ బాధ మీరు పడొచ్చు, నా బాండుతో నేను వెళ్ళిపోతాను. చెయ్యకపోతేనే కదా అన్ని డౌట్లు వస్తాయి. చిన్ని అసలు వీళ్ళ కూతురే కాదన్న నా అనుమానం అప్పుడు నిజమే అనిపిస్తుంది కదా. భూపతి, మా కూతురు కాదన్నావో, నీ నాలుక చీరేస్తాను. గొడవ పెట్టడానికి కావాలని ఇక్కడికి వచ్చాడు రాజేష్. నువ్వు ఆవేశపడకు, అన్నీ చెప్తారు గాని నిజాన్ని మాత్రం ఒప్పుకోరే. రే, చిన్ని మా కూతురు అన్నదే నిజం. వస్తుందన్నది కూడా అబద్ధం కాదు కదా. మరొక సంతకం చెయ్యి, సగం నా అనుమానం పటాపంచలైపోతుంది. రేపు టెస్ట్ అయ్యి రిపోర్ట్ వచ్చాక పూర్తిగా అవుతుంది. చేస్తాన్రా, నీలాంటి నీచుడితో మాటలు పన్ను. రాజేష్, వీడిక్కడికి వాంటెడ్గా వచ్చాడు. వద్దు. అమ్మా పెట్టదు, అడుక్కు తిననివ్వదు అంటే ఇదేనేమో. పోని, మీరే చిన్ని ఒక అనాథ అని ఒప్పేసుకోండి, మేమే దాచామని చెప్పేసుకోండి. ఈ క్షణమే ఇదే ఈ లాయర్ గారి సమక్షంలో దేవరాజు గారి వీలునామాకి భంగం కలిగినా సరే, ఓ అనాథకి రాసేస్తాను, 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 ఓ అనాథకి రాసేస్తాను. చూడండి, ఈ భూపతి మాట అంటే మాటే. రై, నా కూతురు అనాథ కాదు. ఓహో, అయితే ఒప్పుకోరా. అయితే సంతకం చేయాలల్లుడు, పెన్నయ్యా. వద్దు రాజేష్, ఒకసారి నా మాట విను. వద్దు వద్దు, నిందని నిజాన్ని చేసి దుర్మార్గుల మధ్య బ్రతుకుతున్నామమ్మా. ఇప్పటికే చిన్ని మన దగ్గరికి రావట్లేదు. ఈ అబద్ధం పాకితే, అది చిన్నికి తెలిస్తే, ఇక జన్మలో మా బిడ్డను మేము చూసుకోలేము. రాదు. అది నా దగ్గరే ఉందిరా, రానివ్వను. అందుకే అమ్మా, నాకు నమ్మకం ఉంది, పాప దొరుకుతుంది. నమ్మకం ఉంది, టెస్ట్ అయ్యాక పెట్టబెడ సర్దుకుని పోతాడని. అయ్యో, బాలే వాడివయ్యా, నువ్వు చెయ్యి. ఏమండి, వద్దండి. రోజులు సమయం మాత్రమే ఉంది, ఈలోపు చిన్ని మీకు కనపడిపోద్ది, టెస్ట్ చేయించేస్తారు. రాజేష్ అన్నట్టు నేను వెళ్ళిపోతాను. కీడెంచి మేలెంచారంటారు కదా, ఒకవేళ మీరు డిఎన్ఏ టెస్ట్ చేయించలేకపోయారనుకో, 16వ రోజు అస్తంతా నాదే. లాయర్ గారు అంతేగా? అలాగే బాండ్ సిద్ధం చేశాను భూపతి గారు. అది 15 డేస్, టెస్ట్ గెలిస్తే మీరు గెలుస్తారు, లేదంటే భూపతి. పదండి. వీడా గెలిచేది, ధర్మమే గెలుస్తుంది అన్నయ్య. వదిన.
చిన్ని ఎక్కడున్నా త్వరగా పట్టుకోవాలి. నా కూతురు అనాథ కాదని, నా బిడ్డేనని నేను నిరూపించాలి. నిరూపిస్తాను. రాజేష్ని రెచ్చగొడితే పనవుతుందనే రాజేష్నే ఎంచుకుంటున్నాడు అక్షర. అవునండి, కానీ నాకెందుకు అనుమానంగా ఉంది. ఈ భూపతి కరెక్ట్ గా వచ్చి 15 రోజుల టైం ఇస్తున్నాడు అంటే మన చిన్ని ఆ భూపతి దగ్గరే ఉందేమో. నువ్వు చెప్తుంటే నాకు అదే అనిపిస్తుంది అక్షర. లేదు అంటే చిన్ని ఏ క్షణంలో అయినా దొరుకుతుందనే ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ ఉండదు. నీ అనుమానమే నిజమవచ్చు. నిజమేంటో వాడింటికే వెళ్ళి తెలుసుకుందాం. పదండి. పదక్షర. శృతి, 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 మీ సంతోషం చూస్తుంటే. అదే జరిగింది శృతి. నువ్విచ్చిన ప్లాన్నే అప్లై చేసి ఆ చిన్నిని కిడ్నాప్ చేసి ఆ రాజేష్ గారిని రెచ్చగొట్టి 15 రోజులకి సంతకం పెట్టించేశా. శభాష్ భూపతి గారు చెప్పింది చెప్పినట్టు చేసి సక్సెస్ బాటలో పయనిస్తున్నారు. అంత నిచ్చలవే శృతమ్మా. వాళ్ళ ముఖచిత్రం ఏంటో? ఏముంటుంది, రాజేష్ గాడే వాళ్ళ మాట వినకుండా పెట్టేస్తే ఇంకేం చేస్తారు, ఏం చేయగలరు? గుడ్ గుడ్, ఆ అక్షర ఏమీ చేయకుండా బాగానే ఇరికించారే. మరి అవును, నీ రామారావు సంగతి ఏంటమ్మా? 1 డే టైం ఇచ్చా, ఈలోపు రాసిస్తానన్నాడు. కానీ సరే, కానీ చిన్నిని ఎక్కడ దాచారు? ఎక్కడో ఎలా పెడతాం, సేఫ్ ప్లేస్ లోనే కదా. అదే ఎక్కడా? మా ఇంట్లోనే. మీకేమైనా మతుందా, కొంచెమైనా బుద్ధుందా? కిడ్నాప్ చేసిన దాన్ని ఇంట్లో పెట్టుకుంటారా? అపర్ణ, రాజేష్ కూడా అక్కడే ఇంట్లో తగలడుతున్నారు కదా, కొంచెం కూడా ఆలోచించరా? మీ గ్రహచారం బాగోకే చూశారంటే ఇంకేమైనా ఉందా? అక్షర మిమ్మల్ని పీస్ పీస్ చేసి చీల్చి చండార్దు. కరెక్టే కదా, ఇప్పుడు అండం కాదండి. నెత్తి మీద కుంపటి పెట్టుకుంటున్నామని అప్పుడు ఆలోచించాలి. ఇప్పుడు ఏం చేయాలి శృతమ్మా? నా ఇంట్లోకి వాళ్ళొచ్చి చూస్తే సేఫ్ కాదు. సరే, ఇంకా సేఫ్ ప్లేస్ ఏముంది దాన్ని దాయడానికి, అది చెప్పు. కనకమత్తయ్య గెస్ట్ హౌస్ ఉంది కదా, ఇమీడియట్ గా వెళ్ళి దాన్ని అక్కడ షిఫ్ట్ చేయండి. అలాగే శృతమ్మా, ఇప్పుడే వెళ్ళి షిఫ్ట్ చేస్తాను. థ్యాంక్స్ శృతమ్మా. అబ్బా, నిజంగా నీ మైండే మైండ్. నన్ను తర్వాత పొగుడుదురు గాని, ముందు వెళ్ళి దాని సంగతి చూడండి. సరే. పెరగడానికి తాటి చెట్టంతా పెరిగాడు, బుర్రలో మాత్రం ఆవగింజంతైనా గుజ్జులేదు. ఇప్పుడే తెలిసింది కాబట్టి సరిపోయింది. ఎప్పుడో తెలిసి ఈలోపు అక్షర బావగారికి తెలుసుంటే చచ్చుండేవాడు. ఇంటికి వెళ్తున్నట్టున్నాడు. ఇంట్లోనే చిన్నిని పెట్టుంటాడంటావా అక్షర? వేరే చోట దాచాలన్న ఆలోచన రాకపోవచ్చు అనుకుంటున్నానండి. చూద్దాం. చెప్పయ్యా, రాయించేసావా నోటు? అబ్బా, అది అయిపోయిందిలే గాని, నేను ఇంటికే వస్తున్నా. ఆ రాజేష్ అపర్ణ వచ్చారా? లేదు. ఏ చూడు, చిన్నీని మన ఇంట్లో పెట్టుకోవడం డేంజర్ జాను. అవునయ్యా, నిన్న అపర్ణకు కూడా డౌట్ వచ్చింది, కవర్ చేయలేక చచ్చాను. మీ అమ్మ తోడు. అందుకే
శృతి కనకం గెస్ట్ హౌస్ కి తీసుకురమ్మని చెప్పింది. నీ బుర్ర ఆలస్యంగా అయినైనా ఇంత షార్ప్ గా పనిచేస్తుందేంటా అనుకున్నా. శృతి ఐడియానా? అప్పా వస్తే తిప్పి పడవకే. తర్వాత అదేం లేదులే అయ్యా, ఊరికే తమాషకి ఫీల్ అయ్యావా? నువ్వు భూపతివయ్యా, నాకు తెలీదా నువ్వు? సర్లే గాని సోదేయకుండా ముందు నేను చెప్పేది విను. ఎవరూ లేరు కాబట్టి నేను వచ్చేలోపు దాన్ని తీసుకొచ్చి పెద్ద బండిలో పెట్టి నేనొచ్చి దాన్ని తీసుకెళ్ళిపోతా. సరే అనయ్యా. ఏవయ్యా ఇది నన్ను గుర్రుగా చూస్తుందయ్యా? నా ఒక్కదాని వల్ల అవుతుందా? నీ పిచ్చి మొహమా, నీతోటి ఏ పని కాదు కదా, నేనే వస్తున్నాను. సరే ఇదొక్కటి. ఈయన అన్ని చేసేసినట్టు నన్ను అంటాడు. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది, నాకు వస్తుంది. అప్పుడు చెప్తాను మీ అమ్మతోడు. ఆయన నేను కుక్కతో పోల్చుకుంటున్నానేంటి? అట్లా గుడ్లు వేసుకొని చూడకే పొడిచేస్తాను. అమ్మయ్యా వచ్చాడు, ఇంకా నువ్వు ఇక్కడ ఉండవులే. రావయ్యా. వీళ్ళేంటి దాన్ని తీసుకెళ్దామన్న టైంకి కరెక్ట్ గా వచ్చారు? పాలకం చూస్తుంటే తేడాగానే ఉందయ్యా. కనపడేటట్టుందా? మర్చి తేనికో ఎండలు పడొచ్చినట్టున్నారు, మంచినీళ్ళు తెస్తానుండండి. ఏంటి మమ్మల్ని లోపలికి కూడా రానివ్వరా మిస్టర్ భూపతి? అది మేం బయటికి వెళ్తున్నాం అక్షరమ్మ. ఏం లేదే, తాళం వేసే జాను, మనం వెళ్ళిపోదాము. మన కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. ఎవరు? మాకు తెలిసిన వాళ్ళు. ఓ మంచినీళ్ళు తెస్తానని వెళ్ళారే, తేలేదా? తెద్దామని వెళ్ళాను మర్చిపోయాను. మర్చిపోయారా? ఏంటమ్మా అసలు మీరు దేనికి వచ్చారు? దేనికి వచ్చినా ఇందాక ఇంటికి వచ్చినప్పుడు కాన్ఫిడెంట్ గా మాట్లాడావే, అలాగే వాగాలిగా తడబడుతున్నావే. బయటికి వెళ్ళాలన్న తొందరలో మాట అలా వస్తుందా? సరే మీరు వెళ్ళండి, మేము లోపలికి వెళ్తాం. ఇది మా ఇల్లు, మేము లేకుండా మీరెందుకు వెళ్తారు? మర్చిపోయినట్టున్నారు. ఇందులో మా రాజేష్ కి కూడా వాటా ఉంది, అంటే ఇది మా ఇల్లు కూడా. మేమెప్పుడైనా ఇక్కడికి రావచ్చు వెళ్ళొచ్చు. పదండి. అరే అల్లుడు, అక్షర ఏం కావాలి? అల్లుడు స్ట్రైట్ గా అడుగుతా, చెప్పావో సరే, మేమే కనుక్కున్నామో చచ్చారే. దేని గురించి? చిన్ని 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 వాట్ కనిపించట్లేదని మీరే చెప్తున్నారు కదా, ఇప్పుడు నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? వీళ్ళు చెప్పారని చెప్పాను కదండి, మనమే చూసుకుందాం. ఏంటి నేను కిడ్నాప్ చేశానని అనుమానమా మీకు? అనుమానం కాదు, నువ్వు చేశావన్నా గట్టి నమ్మకం. దొరుకుతుంది నీకు గట్టిగా ఉంటుంది. అయ్యో నాకేం తెలియదు అల్లుడు. అరే అల్లుడు, అక్షర చిన్ని చిన్ని అక్షర చిన్ని
చిన్ని. చిన్ని చిన్ని చిన్ని.